పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లారా, ఈరోజు 27వ తారీఖు ఆగస్టు నెల ఆదివారం. ఈ పరిశుద్ధమైన రోజు యేసయ్య మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వరకు వచనముల ద్వారా ప్రధాన ఆధిపత్యము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతములకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తీసు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తుల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావిస్తున్నారు అని యేసు శిష్యులను అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడు అయిన సీమోను, నీవు ధన్యుడువు, నీకు ఈ విషయం తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే, కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతవో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు నీవు దేనిని విప్పిదవో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. మిత్రులారా, యేసయ్య ఈరోజు ప్రధాన ఆధిపత్యం కోసం మనకి తెలియజేస్తున్నారు. అయితే ఆ రోజుల్లో యేసయ్యను క్రీస్తుగా ఎవరు కూడా అంగీకరించలేదు. ఎవరికి తెలియదు క్రీస్తే ఈయన అని. క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉండేవారు రక్షకుడు వస్తారు అని. కానీ ఈయన పుట్టి అప్పటికే 33 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఎవరూ కూడా ఈయన క్రీస్తుని గుర్తించలేదు. అందుకే యేసయ్య శిష్యులను అడుగుతున్నారు, 12 మంది అపోస్తులను అడుగుతున్నారు, ఈ ప్రజలు నన్ను కోసం నా గురించి ఏమని అనుకుంటున్నారు. వెంటనే పేతురు గారు చెప్తున్నారు, ప్రభువా, నీవు దేవుని కుమారుడు అని పేతురు గారు అంటున్నారు. దానికి ముందుగా శిష్యులు ఏమని అంటున్నారు, చనిపోయిన బాప్తీసు యోహాన్ గారే ఈయన అని కొంతమంది అనుకుంటున్నారు, ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు, ప్రవక్తలో ఒక అతను మళ్ళీ బ్రతికొచ్చాడు అని అనుకుంటున్నారు. తప్పించి ఈయనే క్రీస్తు అనే విషయాన్ని ప్రజలు గుర్తించలేకపోయారు. ఇప్పుడు మరలా యేసయ్య శిష్యులను అడుగుతున్నారు, సరే ప్రజలు ఏమనుకుంటే అనుకోనివ్వండి, కానీ మీరు అపోస్తలుగా నా శిష్యులుగా మీరేమనుకుంటున్నారు అనగానే గబగబా లేచి పేతురు గారు అంటున్నారు, జీవం గల తండ్రి యొక్క కుమారుడు నీవు, క్రీస్తువు నీవు అని యేసయ్యకు సాక్ష్యమిస్తున్నారు పేతురు గారు. అప్పుడు యేసయ్య పేతురు గారిని చూసి అంటున్నారు, ఇదిగో నీకు ఈ విషయం తెలియజేసినది రక్త మాంసములు కావు, పరలోకమందున్న తండ్రి నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. నీవు రాయువు, నీ మీద నేను సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు నేను నిర్మించిన ఈ సంఘాన్ని ఎవ్వరు కూడా తాకలేరు అని యేసయ్య పలుకుతున్నారు. మిత్రులారా, గొప్పదైన వాక్యం. ఈరోజు క్రైస్తవత్వం ఉంది, ప్రపంచమంతటా కూడా క్రైస్తవులు ఉన్నారు అంటే అదిగో అలనాడు యేసయ్య చెప్పిన మాట జరుగుతుంది. పేతురు, నీవు రాయువు, నీ మీదే నేను ఈ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాను,
నరక శక్తులు ఏమి చేయలేవు. ఇప్పటికీ కాదు, భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా క్రైస్తవత్వాన్ని, క్రైస్తవుల్ని ఎవ్వరు హింసించినా హింసించకపోయినా ఏ విధంగా ఏది జరిగినా సరే అంతం మాత్రం చేయలేవు. ఎందుకంటే నేను సర్వదా లోకాంత్యం వరకు నేను మీతో ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకాంత్యం వరకు యేసే మనతో ఉంటాడు. ఏ నరక శక్తి కూడా, ఎవ్వడో కూడా, ప్రపంచంలో ఉన్న ఎవ్వడో కూడా క్రైస్తవుల్ని నాశనం చేయలేరు. చేయాలని థాట్ వచ్చినా సరే వాళ్ళు నాశనం అవుతారు తప్పించి క్రైస్తవుల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే క్రైస్తవుల దగ్గర క్రీస్తు ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటారు. అవిశ్వాసంతో నమ్మకంతో మనందరం ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, ఈ దినం ఈ వాక్య పరిచర్ విన్న మమ్మందరిలో కూడా ప్రభు మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ బలంతో మీ శక్తితో మమ్మల్ని నింపండి, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించండి, మీ సేవలో మమ్మల్ని నడిపించండి, ఏ పరలోకాలలో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు వాడదేవ. ఈ మనవులు మానవుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నా అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.